హాయ్ హలో వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ సెలబ్రిటీస్ ఏది చేసినా కానీ మనకి కాస్త దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుంది సో వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నా ఎక్కడైనా అటెండ్ అయినా ఎక్కడైనా కనిపించినా వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ పోస్ట్ చేసినా ఇన్స్టాలో వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్సే ఎక్కడో ఉంటారు సో ఇలా సోషల్ మీడియాలో సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళ పర్సనల్కి సంబంధించినటువంటి ఏదైనా విషయాలు మనకి బయటకు వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా దానిపైన ఫోకస్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఒక సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ మీద సెలబ్రిటీ స్టాక్స్ మధ్య ఉన్నటువంటి స్క్రీన్ షాట్స్ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంభాషణను నాగార్జున బయట పెట్టడం జరిగింది సో అది ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతోంది నెట్టింట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాట్ చేసుకునే విధానం వాళ్ళ మాట తీరు సో ఎలా ఏంటి అనేది అందరు కూడా చర్చించుకుంటున్నారు ఏంటంటే నాగార్జున నౌ వైల్డ్ డాగ్ అనే అటువంటి సినిమాలో యాక్ట్ చేస్తున్నారు సో వైల్డ్ డాగ్ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రేపు ఈవినింగ్ రిలీజ్ కాపోతోంది సో ఆ ట్రైలర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అట్ ది సేమ్ టైం ఆ ట్రైలర్ని యాక్టర్ మహేష్ బాబు అలాగే యాక్టర్ చిరంజీవి మెగాస్టార్కి పంపించడం జరిగిందట సో పంపించినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు సో వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆ వాట్సాప్ కాన్వర్జేషన్ని స్క్రీన్ షాట్స్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హీరో నాగార్జున సో వాళ్ళు అసలు ఏం చాక్ట్ చేశారంటే నాగార్జున ట్రైలర్ సంబంధించినటువంటి లింక్ని షేర్ చేసినప్పుడు ఇది చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ ఆసమ్ అని చెప్పి ఐ టెల్ యూ దాట్ మహేష్ బాబు అయితే జస్ట్ సో ద టీజర్ ఇట్స్ లుకింగ్ టెరఫిక్ టు కూల్ అని మెసేజ్ చేశారు ఫర్ దాట్ థ్యాంక్ యూ మహేష్ ఇస్ ఇట్ ఓకే టు యూజ్ ద స్క్రీన్ షాట్ టు పోస్ట్ బిఫోర్ ఐ రిలీజ్ ద ట్రైలర్ అని నాగార్జున అన్నారు అంటే ఇప్పుడు నేను ట్రైలర్ కంటే ముందు మనం చాట్ చేసినటువంటి కాన్వర్జేషన్ స్క్రీన్షాట్ షాట్ షేర్ చేసుకోవచ్చా పబ్లిక్తో అంటే యా ఆఫ్ కోర్స్ అని మహేష్ చెప్పడం సో ఈ కాన్వర్జేషన్ మహేష్ బాబుతో జరిగింది అండ్ కమింగ్ టు చిరంజీవి ద కట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఐ లైక్ దట్ ఇట్స్ క్రియేటింగ్ క్యూరియాసిటీ విల్ పోస్ట్ ఇట్ టుమారో ఆల్ ద వెరీ బెస్ట్ అని చిరంజీవి మెగాస్టార్ పెట్టడం జరిగింది సో థ్యాంక్ యూ అని చెప్పి ఆయన ఆయన టీంతో కోఆర్డినేట్ చేస్తానంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నేను ఆర్గనైజ్ చేస్తాను నా ఇప్పుడే నేనే ఆర్గనైజ్ చేస్తానని చిరంజీవి రిప్లై ఇవ్వడం సో ఇది అంతా కూడా వీళ్ళ మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ నాగార్జున తన సినిమా వైల్డ్ ప్రమోషన్ ప్రమోషన్గానే మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ప్రిన్స్ మహేష్ అండ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రమోషన్ అనే చెప్పచ్చు సో వీళ్ళ మధ్యలో జరిగినటువంటి ఈ కాన్వర్జేషన్ని స్క్రీన్ షాట్గా తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది సో రేపు ఈవినింగ్ రిలీజ్ కాబోతున్న ట్రైలర్ని గురించి కూడా చిరంజీవి మెగాస్టార్ అండ్ నాగార్జున డిస్కస్ చేసినటువంటి మ్యాటర్ను కూడా కంప్లీట్గా స్క్రీన్ షాట్స్ని షేర్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇటు మహేష్ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ ముగ్గురు కూడా అసలు వాళ్ళకి ఆనందానికి అంతులు లేవు వాళ్ళ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ని చూసి అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట సో ఐనీ హావ్ వైల్డ్ డాగ్ మూవీ కోసం నాగార్జున చాలా ఎంగుల్తో చాలా డైనమిక్గా కనిపించారు సో ట్రైలర్ కూడా చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఈ ట్రైలర్ రేపు రిలీజ్ ఉంది దానికి మూవీకి సంబంధించినటువంటి వీళ్ళ టాక్స్ కూడా మంచి ప్లస్ అయింది సో హవెవర్ ఇట్ మేబీ రేపు ఈవినింగ్ ట్రైలర్ని చూసిన తర్వాత ఇన్ ద సెన్స్ నేను ఇందాక చెప్పాను అంటే కనిపించినటువంటి ఆ పోస్టర్ వరకే చాలా త్రి ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ట్రైలర్ టు రిలీజ్ సో రి రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ ఎలా ఉందో చూడాలి సో ఈ కాన్వర్జేషన్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది